హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను దోశ చికెన్తో స్టార్ట్ చేస్తున్నాను, నా ఫేవరెట్ కాంబినేషన్. నేను బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడు చికెన్ చేయను అనమాట, ఎందుకంటే నాకు టైం సరిపోదు. సో ఎప్పుడు డిన్నర్కి చేస్తాను, బట్ ఈసారి మాత్రం కొంచెం మార్నింగ్ అర్లీగా లేసేసి చేశాను. సో చాలా బాగా వచ్చింది చికెన్ అయితే. అండ్ దోశ వచ్చేసి బ్రౌన్ రైస్ దోశ, అందుకని మరీ వైట్ కలర్లో లేదనమాట, నార్మల్ దోశలాగా. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది, వేడి వేడి చికెన్ కర్రీ అండ్ దోశ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు సండే, December 30th అనమాట. సో ఈరోజు నేను బ్లాగ్ చేయబోతున్నాను, సండే బ్లాగ్. ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ విత్ చికెన్ చేశాను. అది మా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట, మా ఫ్యామిలీ మొత్తం అందరికీ చాలా ఇష్టం అదంటే. సో మీరు చూసే ఉంటారు, స్టార్టింగ్లో నేను చూపించాను కదా, నేను రికార్డ్ చేయలేదు కర్రీ చేసేది. సో మార్నింగ్ లెస్ చేసేసాను కాబట్టి నాకు టైం సరిపోలేదనమాట రికార్డ్ చేయడానికి. మా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది అండ్ అందరం ఫ్రెష్ అయిపోయాం, బిట్టు పడుకొని ఉన్నాడు, ఇంకా మేము ఊరికే టీవీ చూస్తున్నాం అనమాట. సో ఈరోజు వచ్చేసి నేను లంచ్ ఏమీ ప్రిపేర్ చేయట్లేదు, ఎందుకంటే ఈవినింగ్ మా కాలనీలో ఆనంద్ మేళా అని జరుగుతుందనమాట. ఆనంద్ మేళా అంటే ఏంటంటే, మన కాలనీలో ఉంటారు కదా రెసిడెంట్స్ అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎవరి పార్టీకి వాళ్ళు ఇండివిజువల్గా ఒక రెసిపీ చేసుకొచ్చి ఇక్కడ స్టాల్ లాగా పెడతారనమాట. సో మనము ఆ స్టాల్లో మనకి ఏది కావాలంటే, ఎవరి దగ్గర కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి మనం మనీ పే చేసి తీసుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది అలాగా అందరం కలిస్తే. సో అది నేను చూపిస్తాను మీకు ఈరోజు బ్లాగ్లో. అది వచ్చేసి ఈవినింగ్ అనమాట, 7:00 స్టార్ట్ అవుతుంది. సో మేము ఈవినింగ్ అక్కడ డిన్నర్ చేస్తాం కాబట్టి ఇంకా నేను ఆఫ్టర్నూన్కి ఒక్కసారికి ఏం చేస్తామని లంచ్ చేయలేదు. నా మెయిడ్ వచ్చేసి ఆ కిచెరీ చేసింది అందరికి. సో ఇవాళ లంచ్ అదే అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇవాళ నేను అర్బన్ క్లాప్ బుక్ చేసుకున్నాను, ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు కదా మనకి వ్యాక్సిన్ కానీ ఏదైనా సర్వీస్, బ్యూటీ సర్వీస్ చేస్తారు కదా. సో అది నేను బుక్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను 3 times ట్రై చేశాను, బట్ ఎప్పుడు బ్లాగ్లో పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను. సో మీ అందరితో షేర్ చేసుకుందాం అనిపించింది, అందుకని ఇవాళ వీడియో చూపిస్తాను మీ అందరికి. నేను వచ్చేసి వ్యాక్సిన్ అండ్ థ్రెడ్డింగ్ అండ్ పెడిక్యూర్ బుక్ చేశాను. నార్మల్గా అయితే నేను మా కాలనీలోనే బ్యూటీ పార్లర్ ఉందన్నమాట, ఇన్ఫ్యాక్ట్ మా బిల్డింగ్లోనే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఎప్పుడు అక్కడికి వెళ్తాను, బట్ ఈసారి ఆమె లేదనమాట, వాళ్ళు ఊరికి వెళ్ళారు వాళ్ళ ఊరికి. సో నేను అర్బన్ క్లాబ్ బుక్ చేసుకున్నాను, మీ అందరితో షేర్ చేసుకుంటారు తను ఎలా చేస్తుంది, సర్వీస్ ఎలా ఉందనేది. నేను మళ్ళీ కలుస్తాను, బాయ్. సో ఈమె అనమాట అర్బన్ క్లాబ్ నుంచి వచ్చింది, ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ టైంకి వచ్చిందనమాట, అస్సలు లేట్ చేయలేదు అండ్ చాలా బాగా చేసింది, చాలా ఫ్రెండ్లీగా ఉండింది. సో రాగానే వ్యాక్సిన్కి పెడిక్యూర్కి అంతా రెడీ చేసేసిందనమాట. ఇక నాకు హాసిని వీడియో తీస్తుంది. సో తను చాలా బాగా చేసింది. ఇది వచ్చేసి రికా వ్యాక్సిన్ అనమాట, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ వ్యాక్సిన్ ఏంటంటే కొంచెం తక్కువ వేడి ఉంటుంది, అలాగే పెయిన్ కూడా తక్కువ ఉంటుందంట. అండ్ ఇప్పుడు వచ్చేసి పెడిక్యూర్ చేస్తుంది. సో పెడిక్యూర్ కూడా చాలా బాగా చేసింది. నాకైతే చాలా ఎక్కువ డెడ్ స్కిన్ ఉంది నా ఫిట్కి, సో నేను పెడిక్యూర్ చేయించుకుంటున్నాను. అండ్ ఇక్కడ నాకు కలర్ ఆప్షన్స్ ఇచ్చింది నెయిల్ పాలిష్కి, హాస్ని సెలెక్ట్ చేస్తుంది చూడండి ఏది బాగుందో. సో నేను ఫైనల్గా ఈ రెడ్ కలర్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ నాకు పెడిక్యూర్ చేసేస్తుంది, చాలా బాగా చేసింది, ఓపిక్గా చాలా నీట్గా చేసింది. సో మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అర్బన్ క్లాబ్ గురించి. ఇది ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను తెలియని వాళ్ళ కోసం. అర్బన్ క్లాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మనము, దాంట్లో మనకి ఏ సర్వీస్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ బ్యూటీ సర్వీసెస్, మనం కావాలంటే ఇల్లు కూడా క్లీన్ చేయించుకోవచ్చు, కిచెన్ క్లీనింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. సో కావాలంటే మనం అవి కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం ఈరోజు ఓన్లీ పెడిక్యూర్ అండ్ వ్యాక్సింగ్ అండ్ థ్రెడ్డింగ్ బుక్ చేసుకున్నాను. సో మినిమం అమౌంట్ మాత్రం 500 రూపీస్ ఉండాలి. మనకి ఏదైనా ఒకటి రెండు సర్వీసెస్ కలిపి చేర్చుకున్నామంటే ఈజీగా 500 రూపీస్ అయిపోతుంది. అండ్ మనకి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. నేను ఇప్పుడు బుక్ చేసుకున్నప్పుడు నాకు 30% డిస్కౌంట్ వచ్చింది. సో నాకు మొత్తం కలిపేసి వీటన్నిటికి 1150 సమ్ చేంజ్ అయిందనమాట. సో చాలా అఫోర్డబుల్, మనం బయటకు వెళ్తే కూడా ఇంతే అవుతుంది. ఇంటికి వచ్చి వాళ్ళు చేస్తారు కాబట్టి మనకి బయటకు వెళ్ళే అవసరం కూడా ఉండదు. ఇక్కడ చూడండి, హాసిని కూడా నెయిల్ పాలిష్ పెట్టించుకుంటుంది నన్ను చూసి, తనకు కూడా కావాలని అడిగింది. సో తను పెడుతుంది, చాలా ఫ్రెండ్లీగా ఉండింది, చాలా బాగా చేసింది ఆమెతే. సర్వీస్ నాకు చాలా నచ్చింది, ఆల్రెడీ నేను ట్రై చేశాను కదా ఒకసారి, అప్పుడు కూడా చాలా బాగా చేశారు. సో అర్బన్ క్లాబ్ సర్వీస్ అయితే చాలా బాగుందన్నమాట, ఎప్పుడైనా ట్రై చేయండి మీరు. ఇంకా అంతా అయిపోయిందనమాట, తను ప్యాక్ చేసేసుకుంటుంది నీట్గా తన బ్యాగ్స్లో.
సో ఇలాగ బెడ్ మీద అంతా ఇలా షీట్ లాగా పరిచి మొత్తం నీట్ గా చేసింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో నా వాక్సింగ్, పెడిక్యూర్ అండ్ థ్రెడింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడే వెళ్ళిపోయింది అనమాట. చాలా బాగా చేసింది తను, బట్ చాలా ఫాస్ట్గా చేసింది. ఫాస్ట్గా చేసినా కూడా చాలా నీట్గా, అసలు ఒక్క దగ్గర కూడా మిస్టేక్ లేకుండా చాలా బాగా చేసింది అనమాట. సో పెడిక్యూర్ కొంచెం ఎక్కువ టైం పట్టింది, ఎక్కువ డెడ్ స్కిన్ ఉండింది అనమాట నా ఫీట్కి. సో అది తీయడానికి కొంచెం టైం పట్టింది, లేదంటే వ్యాక్సింగ్ అయితే జస్ట్ 2 హ్యాండ్స్కి కలిపి 15 మినిట్స్లో చేసేసింది. చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. సో నాకు బాగా నచ్చింది ఆమె సర్వీస్. అంతకుముందు వేరే వాళ్ళు వచ్చారు, సో ఆమె కంటే ఈమె చాలా బాగా చేసింది. సో చూపిస్తాను మీకు నా లెగ్స్ ఎలా వచ్చాయో, భలే నీట్గా వచ్చేసాయి, చూపిస్తాను ఉండండి. సో తన నెయిల్ పెయింట్ కూడా పెట్టింది, సో చాలా బాగా చేసింది. సో ఇంకా మేము ఇప్పుడు టీ తాగాలి, టైం 6:00 అయిపోయింది. ఇంకా 7:00 కిందకి వెళ్ళాలని చెప్పాను కదా, ఆనంద్ మేళా ఉంది, సో అక్కడికి వెళ్ళాలి. మేము టీ తాగేసి రెడీ అయ్యి కిందకి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను అక్కడ ఎలా ఉందో. సో మళ్ళీ కలుస్తాను, బాయ్. హాయ్. సో మేము రెడీ అయిపోయాం కిందకి వెళ్ళడానికి. ఇప్పుడు ఇంకా కింద ఆనంద్ మేళా జరుగుతుంది, స్టార్ట్ అయి ఉంటుంది. సో నేను మీకు చూపిస్తాను అక్కడ ఎలా ఉందో, ఏం జరుగుతుందో. మీరు కూడా వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఇదే ఆనంద్ మేళా అంటే, చాలా బాగుంటుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో ఇంట్లోనే అందరూ ప్రిపేర్ చేసి తీసుకొస్తారు, ఎందుకంటే ఇక్కడికి స్టవ్ ఇంకా సిలిండర్ తీసుకొచ్చి చేయడం కష్టం కదా, అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొస్తారనమాట. ఇలాగ సపరేట్గా ఎవరి స్టాల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. సో చూడండి ఇవన్నీ ఐటమ్స్. ఇందాక నేను ఫస్ట్ చూపించింది సమోసా అండ్ మటర్ చాట్, అండ్ ఇది వచ్చేసి స్పానిష్ బర్గర్, అండ్ ఇక్కడ వచ్చేసి పేస్ట్రీ. సో వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట, అందరూ అడిగారు నేనేం చేస్తున్నానని, ఎందుకు చేయలేదని. బట్ నాకు కుదరలేదు బిట్టుతోటి చేయడానికి. సో చాలా ఐటమ్స్ చేసాం కదా మన ఛానల్లో, సో అందరూ అడిగారనమాట ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదని. బట్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను నేను. ఇది వచ్చేసి బీహారీ స్పెషల్, లిట్టీ గుగ్ని అంటారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి టొమాటో సూప్, అండ్ ఇక్కడ వచ్చేసి వెజ్ ఇడ్లీ, అండ్ ఇంకా వెజ్ మంచూరియన్. అండ్ ఇక్కడ గేమ్స్ కూడా పెట్టారు, ఇక్కడ 7 అప్ 7 డౌన్ అని. అందరూ చాలా చాలా బాగా ఆడారు, చాలా ఫనీగా ఉండింది గేమ్ అయితే, సూపర్గా ఉండింది. మేము కూడా కాసేపు ఆడాము. అండ్ ఇక్కడ వచ్చేసి వెజ్ ప్యాటీస్, ఇక్కడ వచ్చేసి దహీ వడ అండ్ టొమాటో రైస్, సంథింగ్ ఏదో ఉండింది, వెజ్ రైస్ ఆర్ టొమాటో రైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మహారాష్ట్రియన్ స్పెషల్ మిసల్ పావ్, చాలా బాగుంటుంది ఇదైతే. అండ్ ఇక్కడ వచ్చేసి చైనీస్ బేల్ అనమాట, ఇది కూడా బాగుండింది. ఇక్కడ వచ్చేసి వెజ్ నూడిల్స్. సో ఇలాగ మైక్లో మాట్లాడుతున్నారనమాట, వీళ్ళు ఉంటారు కదా మన కాలనీ సెక్రటరీ లాగా ఉంటారు కదా, ఆయన అనమాట ఈయన. సో తను అంతా అనౌన్స్ చేస్తున్నాడు, చాలా బాగుండింది, చాలా ఎంటర్టైనింగ్గా ఉండింది. కాలోనీ మే చైనీస్ స్పానిష్ ఇండియన్ పంజాబీ మహారాష్ట్రియన్ గుజరాతీ సారే తరహ సే మిల్ రహే హై. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ స్పానిష్ బర్గర్ ట్రై చేస్తున్నాను, నాకు దాని పేరు సరిగ్గా గుర్తులేదు, ఇట్స్ లైక్ బర్గర్ ఓన్లీ. హాస్ని కూడా ట్రై చేస్తుంది, తనకి నచ్చిందంట. అండ్ ఇలా ఉంది చూడడానికి. అండ్ బిట్టు చూడండి, అస్సలు నిలవట్లేదు, కిందకి దిగాలని భలే గొడవ చేశాడు. దిగాడంటే కిందంతా తిరిగేస్తున్నాడు, అందరికీ అడ్డం వెళ్ళిపోతున్నాడు, ఏవంటే అవి లాగేస్తున్నాడు. సో నేను ఎత్తుకొని ఉన్నానమాట. అండ్ ఇంకా ఫ్రెండ్స్ తోటి చిట్ చాటింగ్ చాలా బాగుండింది, అందరం కలిస్తే చాలా బాగుంటుంది కదా సందడిగా. అండ్ ఇక్కడ చూడండి, చెప్పాను కదా బిట్టు అయితే అస్సలు ఉండట్లేదు, కిందకు వెళ్ళిపోవాలని ఎలా దిగేస్తున్నాడో చూడండి. సో
సో ఇంకా నేను కాసేపు వదిలిపెట్టాను అనమాట. చూడండి, అస్సలు ఆగడు, ఇంకా ఎక్కడ ఏమున్నా చూసుకుండా వెళ్ళిపోతూనే ఉంటాడు. సో చాలా చాలా క్యూట్గా నడుస్తాడు బుజ్జోడు. అండ్ ఇక్కడ వచ్చేసి హాసిని 3D ఏదో సమ్ వీడియో చూస్తుంది, సమ్ హారర్ వీడియోస్ అండ్ డైనోసార్ వీడియోస్ అవన్నీ పెట్టాడు అనమాట ఈ అబ్బాయి. సో ఇది చూడాలంటే ఒకసారికి ఒక వీడియోకి 10 రూపీస్ అనమాట. చాలా ఫన్నీగా ఉండింది వాళ్ళకి. సో జస్ట్ టైంపాస్ అనమాట పిల్లలకి. ఇక్కడ పిట్టు చూడండి, నేను ఇటు సైడ్ పెడుతుంటే వాడు అటే వెళ్ళిపోతున్నాడు. అటు సైడ్ అంతా వైర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో నేను ఇటు సైడ్ పెడుతుంటే మళ్ళీ అటే వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇంకా తన ఏజ్ గ్రూప్ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో ఆడుతున్నాడు పిట్టు. అండ్ ఇక్కడ హాసిని మిసైల్ పావ్ తెచ్చుకుంది. వచ్చిన దగ్గర నుంచి నేను అడుగుతూనే ఉన్నాను ఏం కావాలి అని, బట్ తన ఆటల్లో పడి ఆ వీడియో చూడడంలో పడి అస్సలు ఏది తీసుకోలేదు, ఏది వద్దంటుండింది. అందుకని ఇంకా లాస్ట్కి తను ఇది కావాలని అడిగింది. సో అది తీసిచ్చాను, తను ఇష్టంగానే తిన్నింది, బాగుండింది అదైతే. అండ్ ఇక్కడ తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరితో కలిసి తను తింటుందన్నమాట. అండ్ మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడాలని వెళ్ళింది. సో చూస్తుందన్నమాట. సో ఇక్కడైతే చాలా లైన్ ఉండింది, పిల్లలు అయితే అందరూ చూశారు ఆల్మోస్ట్. ఒక వీడియో చూడడానికి వాళ్ళందరూ ఆల్మోస్ట్ 1/2 hour వెయిట్ చేశారనమాట. వాళ్ళకి చాలా బాగుండింది, చాలా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. అండ్ ఇంకా మేము ఇంటికి వచ్చేస్తున్నామన్నమాట. డీమార్ట్కి వెళ్ళాలి, కొంచెం గ్రోసరీస్ షాపింగ్ ఉంది. సో మేము డీమార్ట్కి వెళ్ళాలని వచ్చేస్తున్నాము. ఇంకా అండ్ ఇది వచ్చేసి న్యూ ఇయర్ కోసం చేసిన లైటింగ్ డెకరేషన్ అనమాట. సూపర్గా ఉండింది, ఆల్మోస్ట్ మేము ఉండే ఏరియా అంతా ఇలా డెకరేట్ చేశారు. చాలా చాలా బాగుండింది చూడ్డానికైతే. అసలు ఎంత దూరం ఉండిందంటే మనం చూస్తుంటే కనుచూపు మేరలో ఈ డెకరేషన్ కనిపిస్తూనే ఉండింది. సో చాలా బాగుండింది. సో వచ్చేసాము డీమార్ట్కి, ఇంకా మా షాపింగ్ చేసేసాము. డీమార్ట్లో కూడా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కోసం డెకరేట్ చేశారు, చాలా బాగుండింది లోపల కూడా. హాసిని వీడియో తీస్తుంది, చూడండి ఎంత బాగా తీస్తుందో, అన్ని నీట్గా కవర్ చేస్తుంది. సో యాజ్ యూజువల్ ఇంకా పిట్టు స్లీపింగ్ టైం వచ్చేసింది, ఇంకా తనకి చాలా నిద్ర వచ్చేస్తుంది. పాప ఇంతసేపు చాలా కామ్గా ఉన్నాడు, ఇంకా ఏడవడం విసిగించడం స్టార్ట్ చేశాడు. హాస్యం చూడండి, ఇంకా అందుకోసం ఆడిపిస్తుంది తనని. ఎంత బాగా ఆడిస్తుందో చూడండి, ఇద్దరు భలే ఎంజాయ్ చేస్తారు దాంట్లో. అండ్ ఇంకా మా షాపింగ్ అయిపోయింది, ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. ఒకసారి మళ్ళీ డెకరేషన్ అంతా చూద్దామని మొత్తం ఒక రౌండ్ వేసాము, చాలా బాగుండింది. సో ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా నా వీడియో చూడగలుగుతారనమాట. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యాపీ న్యూ ఇయర్.